చెప్తున్నట్టు కుటుంబ పాలన పరివారక ఇదన్నీ చెప్తా ఉన్నారు కదా, నరేంద్ర మోడీ గారితో సమవుజ్జిగా ఒకే వేదిక మీద ఉండగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు? ఎవరు? ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారికి ఏదో దండ వేస్తా ఉంటే, పెద్ద దండ వేస్తుంటే వేసుకోవన్నా వద్దా వేసుకోవన్నా వద్దా అని ఇటు అమిత్ షా గారు అటు రాజ్నాథ్ సింగ్ గారు పరిశాన్ పరిశాన్ అవుతారు వేసుకుంటే కోపానికి వస్తాడని. అంటే ఒకే ఏక వ్యక్తి పాలన లేదు, ప్రజాస్వామ్యం పోయి ఏక వ్యక్తి పాలన లెక్క కనిపిస్తా ఉంది. ఎనీ డెమోక్రసీ ఇట్స్ మీరు బీజేపీ పార్టీని చూడండి, ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ ఉపాధ్యాయ్ ఇద్దరు ఉండే. ఆఫ్టర్ దట్ మనకు అద్వానీ వాజ్పేయి ఎరా వచ్చింది, వాళ్ళు అయిపోయినారు. తర్వాత మోడీ అమిత్ షా వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండరా? డెఫినెట్లీ. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఈ మనం వెయ్యండి ఎవరన్నా ఉంటారా? ఆల్రెడీ పార్టీ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని లైన్లో పెడతారు, అక్కడ వ్యక్తులు కాదు. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు, వ్యక్తి రాజ్యమే ఉంటది. ఏ లేదు, ఏక వ్యక్తి రాజ్యం. సి ఎట్ ఎ టైం ఒక ఇప్పుడు కిషన్ రెడ్డి, ఇది ప్రెసిడెంట్ బేస్ పార్టీ, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ ఆయనది నడుస్తుంది. అంటే కిషన్ రెడ్డి నాట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ప్రెసిడెంట్. గతంలో బండి సంజయ్ గారు ఉండే, గతంలో లక్ష్మణ్జీ గారు ఉండే, గతంలో వెంకయ్య నాయుడు గారు ఉండే. ఎప్పుడైతే ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ అనేది కేవలం జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ దేశ ప్రెసిడెంట్ కాదు, బూత్ అధ్యక్షుడు కూడా అంతే పవర్ ఉంటుంది, మండల పార్టీ అధ్యక్షుడికి అదే పవర్ ఉంటుంది, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అదే పవర్ ఉంటుంది. అంటే ఇది ప్రెసిడెన్షియల్ బేస్డ్ పార్టీ. అందులో రేపు మల్లన్న వచ్చాడు అనుకో యాజ్ ద బీజేపీ స్టేట్ చీఫ్, మీకు కూడా అదే పవర్ ఉంటుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే బూర నరసింహ గౌడ్ గారి ముఖం చూసేయాలా, భారతీయ జనతా పార్టీ సింబల్ చూసేయాలా, లేకపోతే నరేంద్ర మోడీ గారి ముఖం చూసేయాలా? నెంబర్ వన్ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్. నెంబర్ టూ బీజేపీ సిద్ధాంతం కట్టుబడిన పార్టీ. నెంబర్ త్రీ బూర నరసింహ గౌడ్. నేను రిపోర్ట్ కార్డ్ ఇస్తా ఇప్పుడు. నేను కర్మయోగిని. దీంట్లో చెప్పండి డాక్టర్ సార్, ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీలో మోడీ వేవ్ ఉంటుందా, బూర నరసింహ గౌడ్ గారి వేవ్ ఉంటుందా? మోడీ వేవ్ అత్యధికంగా, బూర నరసింహ గౌడ్ కొంత ఉంటుంది. రైట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేసేది కేవలం మోడీ భరోసా మీద. మోడీ ఎప్పుడైనా కూడా చూడు, ఇక్కడ మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ రిప్రజెంటేటివ్. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ, గుడ్ విల్ కానీ, నిస్వార్థ సేవ కానీ, హానెస్ట్గా చేసే పరిపాలన కానీ, దాంతో బూర నరసింహ గౌడ్ యాడ్ అవుతాడు. బికాస్ బూర నరసింహ గౌడ్ ఒక చరిత్ర ఉంది, వ్యక్తిత్వం ఉంది, హానెస్ట్ ఉన్నాడు. ఇప్పటి వరకు బూర నరసింహ గౌడ్ వ్యక్తి గురించి మాట్లాడుకొచ్చినప్పుడు సపరేట్ టాపిక్, సపరేట్. ఇప్పుడు దానికి యాడ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వచ్చిరని మొదటి నేను చెప్పిన. భారతీయ జనతా అభ్యర్థిగా వచ్చినా కూడా ఈవెన్ భారతీయ బీజేపీని నచ్చని వ్యక్తులు కూడా బూర నరసింహ గౌడ్ని చూస్తారు. ఎందుకంటే అది వేరే అంశం. అది బూర నరసింహ గౌడ్ గారికి వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చాలాసార్లు ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది కూడా, మేము కాదనట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నరేంద్ర మోడీ గారిది వేవ్ కొంత ఎక్కువ ఉంటుందనే మాట చెప్పినారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఇప్పుడు ఏమంటున్నా ఉన్నాడు ఒక ఆయన మొన్న మాట్లాడుకుంటే, 400 సీట్లు ఇవ్వండి, మేము లౌకిక అనేటువంటి పదాన్ని తీసేస్తాం రాజ్యాంగ పీఠిక నుంచి. దీన్ని సమర్థిస్తారా? ఒకటి చెప్పనా మీకు, భారతదేశంలో డిఎన్ఏ అనేది సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే సర్వజన సుఖినవ భవంత్. భారతీయ జనతా బీజేపీ మన ఇండియన్స్లో డిఎన్ఏ నెంబర్ వన్. నెంబర్ టూ ఈ సెక్యులరిజం ఇవన్నీ వాడే పదాలు కొన్ని పార్టీలు కేవలం అపీజ్మెంట్ కొరకు కానీ ఇతరత్ర కాదు. నీకు తెలుసు నాకు తెలుసు, ఈరోజు మోడీ గారు ఏం చేసినా కూడా అన్ని వర్గాలకు, ఈరోజు కేంద్రంలో దాదాపు 300 పథకాలు ఉన్నాయి, నేను చూసిన మొత్తం జరిగిందని. దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ పథకం ఈ వర్గానికి వర్తిస్తుంది, ఈ వర్గానికి వర్తించదని ఉండదు. సపోజ్ ఈ పర్సెప్షన్. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏ దేశమైనా ఒక నేషనలిస్టిక్ పర్సెప్టివ్ ఉంటుంది, ఉండకుంటే ఆ దేశం ఇక్కడ 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 యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయబోతా ఉందా? ఖచ్చితంగా చేయాలని నా కోరిక. యూనిఫామ్ సివిల్, ఎస్. వై? అమెరికా చేస్తారు, ముస్లిం దేశాలు చేస్తాయి, అన్ని వెస్టర్న్ కంట్రీస్ చేస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం అంతే కదా, అందులో నీకైనా ఒక చట్టం, నాకైనా ఒక చట్టం, అది ఎవరైనా కోరుకుంటారు కదా.